నమస్తే అండి. బాతులకి ఉదయం పూట మనం మేత వేసినప్పుడు కొద్దిగా నీళ్ళ లోతుగా పడితే ఈ విధంగా తల కింద కట్టేసి కాళ్ళ పైకి లేపి మేత ఉంటే, అయితే ఆ మూడు పిల్లల్లో ఒకటి చూడండి కోతిది టెక్నిక్ నేర్చుకుంది కిందకి నీళ్ళలో వెళ్ళిపోయి తినడం. ఇవన్నీ మాములు వెళ్తుంటే అది నీళ్ళలో మునిగిపోతుంది, మాములు మునిగిపోయి అన్నం దొరికితే దాన్ని తెచ్చుకుని తింటుంది. అది అది నోడుతు నవ్వులుతుంది చూడండి. ఈ ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది పైకి లేకుండా నవ్వులుతుంది, అయితే మునిగి అది అన్నం తెచ్చుకుంటాం నేర్చుకుంది. అది ఒకసారి దొరుకుతుంది ఒకసారి దొరుకుతలేదు, అది నవ్వులుతుంది చూడండి. ఒకసారి దొరుకుతుంది ఒకసారి కిలక వల్ల అన్నం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, చేపలు తినేస్తూ ఉంటాయి. ఒకసారి తగిలినప్పుడు దొరుకుతుంది, మాములుగా ఈ విధంగా పైకి లేపి అది ఇంకా డైరెక్ట్గా మునిగిపోతుంది. మునిగిపోయి నీళ్ళకి వెళ్ళి తింటాం నేర్చుకుంది. అది నవ్వులుతుంది చూడండి. ఒకసారి ఒకసారి దొరుకుతుంది ఒకసారి దొరుకుతలేదు. మళ్ళీ దొరికింది ఈసారి తింది, మళ్ళీ మునిగిపోయింది. ఇవన్నీ కాళ్ళు పైకి లేకుంటే అది మళ్ళీ డైరెక్ట్గా మునిగిపోతుంది. అయితే ఏదైనా కుక్క వచ్చినప్పుడు కూడా ఈ కొద్దిగా పెద్ద బాతులు ఏం చేస్తాయి, మన బాతుల కంటే కూడా నీళ్ళు ఆ విధంగా మునిగిపోతాయండి. మన బాతులు ఆ విధంగా చిన్న బాతులు ఆ టెక్నిక్ ఉండదు. వీటిల మట్టికి మనం కొన్న బాయిలర్లు అంటారు సాధారణంగా వీటిని, ఇవి మట్టికి ఆ టెక్నిక్ ఉంటాయి. ఏదైనా కుక్క వచ్చినా కానీ కుక్క డైరెక్ట్గా నీళ్ళలో దిగితే అలా మునిగేసి వేరే చాటు తేలుతూ ఉంటాయి. ఇలా కుక్క కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడుందో తెలియక వెళ్ళిపోతూ ఉంటాయి. మన బాతులు అయితే అంత మొలగవండి, డైరెక్ట్గా కూసేపు ఇస్తూ ఉంటే కుక్కలు దొరికేది. ఈ బాతుల్లో మట్టుకు లక్షణాలు కనపడతాయి డైరెక్ట్గా మొలగడం. మరి ఏ బాతుల ద్వారా క్రాస్ చేస్తారా కానీ వీటిని, మన అమ్మే బాటిల్లో మట్టుకు లక్షణాలు కనపడతాయి. చూడండి అలా మునిగిపోతుందో తెచ్చుకుంటుంది మేత వెళ్ళిపోయి మునిగి. ఒకసారి కాబట్టి ఒకసారి ఎంత కొంత దొరుకుతుంది దానికి. మన ఇక్కడ సైడ్ని వారణ వేసింది తెవ్వాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా బాతులు కదిపే కొద్దీ ఇంకా లోపలికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మళ్ళీ దొరికింది ఈసారి కొద్దిగా సాధారణంగా ఇలా వెళ్ళిస్తూ ఉంటాయి. ఇది మట్టికి మునిగి డైరెక్ట్కి వెళ్ళిపోతుంది నీళ్ళకి. అది మునుగుతుంది, దాన్ని చూసి ఇంకోటి నేర్చుకుందండి. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా మునుగుతుంది. ఇక రెండు మునగడం మొదలెట్టినవి. ఇప్పుడు ఆ బాతుల్లోనే ఆ లక్షణాలు కనపడతాయి, మనకు మామూలు బాతుల్లో ఆ లక్షణాలు కనపడవు. చూడండి అది ఇది కూడా రెండు మునగడం నేర్చుకుంది. అది ఎలా మునుగుతుంది అని కొద్దిసేపు అబ్జర్వ్ చేసింది. ఇది కూడా మొదలెట్టింది, మూడోది మొదలెట్టింది. ఇప్పుడు మూడోది ఆడబాటు కూడా చూస్తుంది చూడండి మెల్లగా, అది కూడా అమ్మగడానికి. ఈ రెండు మునుగుతుంది అది చూస్తుంది, అది కూడా మొదలెడుతుంది మెల్లగా. రెండు మునిగేస్తాయి. ఇది పెద్ద బాత ఇంట్లో బాత ఆడబాత క్రాసింగ్కి వచ్చేసిందండి. నేను కొన్ని 5 నెలలు ఇది మామూలుగా ఆటల్లో పోతుపోతుంది కాబట్టి చిన్న బాతులు ఈ బాత క్రాస్ అయిపోతుంది. అదే మనం కొన్న బాతుల్లో నుంచే చూడండి రెండు మునిగి ఇది కూడా మునుగుతుంది, మూడు కూడా మునుగుతూ మొదలెట్టినాయి.
ఇప్పుడు మొదలు పెట్టేసి ములుగుతూ, అయ్యో ములిగి తినడం దీనికి అర్థమైంది, అవి ములగడం వల్ల ఏదో దొరుకుతుందని ఇది కూడా మెల్లగా ములగడానికి ప్రయత్నం. ఈ పోతుపోతూ ఉండటం వల్ల ఈ త్వరగా క్రాస్ అయిపోతున్నాయండి. అదే ఆ బోతుల్లో నుంచే క్రాస్ అవ్వాలంటే మనం కొన్ని నెల రోజులు టైం పెట్టద్ది. అందువల్ల బోత ఎప్పుడైనా సరే మనం బోతుల్లో క్రాసింగ్కి వచ్చినప్పుడు బయట నుంచి ఒక బోతను తెచ్చుకున్నట్లయితే అవి 5 నెలల్లో గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే బోతుల్లో ఈ పోతుపోతులతో క్రాస్ అవ్వాలంటే 1 నెల లేట్ అవుతూ ఉంటుందండి. ఎండల వల్ల పిల్లల గ్రోత్కి చాలా తక్కువగా ఉందని, మేటలు తక్కువ తీసుకుంటాం వల్ల. గిన్నె కొట్టి ఆడదైంది అండి, ఇంకోటి పోతయింది.